హైదరాబాద్ పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు డ్రీమ్ బౌల్ బందోబస్తు విధుల్లో తిరిగే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం నిఘా సంస్థల పహారా ఉన్న ఇదేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా నిఘా వర్గాల కళ్ళల్ని హైదరాబాద్ వైపే ఉంటాయి నగరంలో ఉగ్రవాద సంస్థల సానుభూతి పరిలో స్లీపర్ సెల్స్ షెల్టర్ కోసం వచ్చిన ఎంతో మందిని దర్యాప్తు సంస్థలు ఇక్కడే అరెస్ట్ చేయడమే దీనికి నిదర్శనం 2017లో ముగ్గురు యువకులు ఐసిస్ లో చేరేందుకు నగరం నుంచి బయలుదేరి కాశ్మీర్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు 2019లో మరికొందర్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుణ్ణి టోలీ చౌకీలో అరెస్ట్ చేశారు తాజాగా అరెస్ట్ అయిన హెచ్యూటీ ఉగ్రవాదులు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు ఆంగిక శక్తులు వికరాబాద్ జహీరాబాద్ అటవీ ప్రాంతాలను తమ అడ్డాలుగా మార్చుకుని యువతకు ట్రైనింగ్ ఇస్తున్నాయి గతంలో సిమీ ఉగ్రవాదులు వికారుద్దీన్ ముట్టా వికరాబాద్ అడవుల్లోని తీవ్రవాద శిక్షణ తీసుకున్నాయి ప్రస్తుతం అరెస్ట్ అయిన ఐదుగురు కూడా వికరాబాద్ అటవీ ప్రాంతాల్లో కొన్ని సమావేశాలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి బీహార్ యూపీ నుంచి అక్రమంగా దేశావళి పిస్తోళ్లు నగరానికి చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీటిని కొన్న కొందరు పాత నేరస్తులు రియల్ వ్యాపారులు తుపాకీ కాల్చడంలో తర్ఫీదు కోసం మైనాబాద్ వికారాబాద్ ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లకు చేరుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఇటీవల ఎయిర్ గన్ తో అరెస్ట్ అయిన ఇద్దరు ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం రౌడీ షీటర్లు రియల్ వ్యాపారులు గంజాయి స్మగ్లర్ల పంచాయతీలకు జహీరాబాద్ అనుకూల ప్రాంతంగా మారిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు ఇరు రాష్ట్రాలకు సరిహద్దున ఉండడం అటవీ ప్రాంతం కావడంతో అసాంఘిక శక్తులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించారు తాజాగా బయటపడిన ఉగ్రకోణంతో పోలీస్ అధికారులు ఈ రెండు ప్రాంతాలపై దృష్టి సారించారు అవసరమైన అన్ని చర్యలకు సిద్ధమవుతున్నారు ఉగ్రవాదుల అరెస్ట్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ది కేరళ స్టోరీ సినిమా తరహాలో మత మార్పిడిలకు ప్రోత్సహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఉన్నత విద్యావంతులు కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది పోలీసులు అరెస్ట్ చేసిన సౌరభ్ రాజ్ ఇస్లాం పట్ల ఆకర్షితుడై మహమ్మద్ సల్మాన్ గా పేరు మార్చుకున్నాడు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని శివాజీ నగర్ లో ఉంటూ రోజు కూలీగా పనిచేస్తున్నాడు సల్మాన్ తో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు పదకం పన్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గోల్కొండలో సోదాలు జరిపారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్దుల్ రెహమాన్ అలియాస్ దేవి ప్రసాద్ పాండా డెంటిస్ట్ షేక్ జునైద్లను అరెస్ట్ చేశారు ఈ కేసులో హిజ్బుత్ తాహి సంస్థపై మధ్యప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తును ముమ్మరం చేసింది ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు అనుమానితుల ఫోన్ కాల్స్ వివరాలతో పాటు వాట్సాప్ సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు ఇల్లు అద్దెకిచ్చే సమయంలో యజమానులు కూడా వారి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు అంటున్నారు